ఫ్రెండ్స్ మనం సెకండ్ ఇయర్ లోనే ఏమవుతుందంటే రియల్ అనాలిసిస్ లో యూనిట్ 2 స్టార్ట్ చేసుకున్నాం. దీని ముందు వీడియోస్ లో మనం యూనిట్ 1 సీక్వెన్స్ అన్న చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు యూనిట్ 2 లో ఏంటంటే మనకి యూనిట్ 2 నేమ్ ఏంటంటే ఎన్ఫైనైట్ సిరీస్. ఫస్ట్ మనం ఎన్ఫైనైట్ సిరీస్ డెఫినేషన్ చూద్దాం. ఎన్ఫైనైట్ సిరీస్ అంటే డెఫినేషన్ ఏమవుతుందంటే ఇఫ్ సిగ్మా యూఎన్ ఇస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఏ రియల్ నెంబర్స్ అని తీసుకుంటాం. యూఎన్ అనేది ఏమవుతుందంటే సీక్వెన్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ తీసుకుంటే అండ్ సమ్ ఎస్ఎన్ ఈక్వల్ ఏమవుతుంది యూ1 ప్లస్ యూ2 ప్లస్ యూ3 ప్లస్ వన్ యూఎన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ అని తీసుకుంటే ద సీక్వెన్స్ సెట్ ఎస్ఎన్ ఏమంటామంటే మనం ఎన్ఫైనైట్ సిరీస్ అంటాం. ద ఎన్ఫైనైట్ సిరీస్ ని మనం దేనితో డినోట్ చేస్తాం అంటే సీక్వెన్స్ ఎస్ఎన్ ని సిగ్మా ఎన్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ యూఎన్ అని డినోట్ చేస్తాం. అంటే ఇక్కడ సిగ్మా ఎన్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ యూఎన్ కదా ఈ సెట్ ఎస్ఎన్ ఎన్ఫైనైట్ సిరీస్ అంటే దాని అర్థం ఏంటంటే మనకి సెట్ ఎస్ఎన్ అంటే ఏంటి మనకి ఈక్వల్ టు సెట్ ఎస్1 ఎస్2 స్వాన్ ఎస్3 స్వాన్ కదా సీక్వెన్స్ ఎస్ఎన్ ఈక్వల్ టు. ఇక్కడ ఎస్1 అంటే ఏంటి ఈక్వల్ అవుతుందంటే 2 1 కని ఎస్2 అంటే ఏమవుతుందంటే 2 1 ప్లస్ యూ2 కని ఎస్3 అయితే 2 1 ప్లస్ యూ2 ప్లస్ యూ3 అన్నమాట. అంటే ఏదైనా ఒక సీక్వెన్స్ ని మనం ఈ సెట్ ఎస్ఎన్ అనే సీక్వెన్స్ మనం ఏమవుతుందంటే మనకి ఎస్1 ఎస్2 ఎస్3 రాసుకొని దీంట్లో ఉన్న ప్రతి టర్మ్ ని ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ది పార్షియల్ సమ్ ఆఫ్ ది యూ1 కి రాయగలం. అంటే దట్ ఈస్ ఎస్1 ఈక్వల్ టు యూ1 అని ఎస్2 ఈక్వల్ టు యూ1 ప్లస్ యూ2 అని ఎస్3 ఈక్వల్ టు యూ1 ప్లస్ యూ2 ప్లస్ యూ3 అని అలా రాస్తే ఆ సిరీస్ మొత్తం ఆ సెట్ మనం ఏమంటామంటే మనం ఎన్ఫైనైట్ సిరీస్ అంటామంట. ఆ సీక్వెన్స్ ఏమంటామంటే అలా రాయగల సీక్వెన్స్ ని మనం ఎన్ఫైనైట్ సిరీస్ అంటాం. ఎన్ఫైనైట్ సిరీస్ ని మనం జనరల్గా దేంతో డినోట్ చేస్తాం అంటే మనం సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ యూఎన్ అని డినోట్ చేస్తాం. వి రైట్ సమ్ సిరీస్ హ్యాస్ సిగ్మా ఎన్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ యూఎన్. అంటే ఇక్కడ సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ యూఎన్ అని ఇచ్చారు కదా. సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ యూఎన్ ఇచ్చినప్పుడు ఎస్ఎన్ ఈక్వల్ టు యూ1 ప్లస్ యూ2 ప్లస్ యూ3 ప్లస్ వన్ యూఎన్ అని తీసుకున్నాం. అదే మనకి సిగ్మా ఎన్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ యూఎన్ అని ఇచ్చేటప్పుడు 0 ని తెస్తే మనం ఏం తీసుకోవాలంటే వి టేక్ ఎస్ఎన్ ఈక్వల్ టు యూ0 ప్లస్ యూ1 ప్లస్ వన్ ప్లస్ యూఎన్ అని తీసుకోవాలి. ఇది ఎన్ఫైనైట్ సిరీస్ డెఫినేషన్. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసరికి ఏమవుతుందంటే కన్వర్జెన్స్ ఆఫ్ ఏ సిరీస్. కన్వర్జెన్స్ ఆఫ్ ఏ సిరీస్ అంటే ఏమవుతుంది లెట్ ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ యూఎన్ లెట్ ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ యూఎన్ బి ఏ సిరీస్ ఆఫ్ ఏ రియల్ నెంబర్స్ అని ఇచ్చాడు. అంటే ఇది ఒక సిరీస్ అనమాట. ఈ సిరీస్ కన్వర్జెన్స్ అవ్వాలంటే ఈ యూఎన్ టర్మ్ ని ఒక సీక్వెన్స్ కన్సిడర్ చేసుకుంటాం. ఎస్ఎన్ ఈక్వల్ టు యూ1 ప్లస్ యూ2 ప్లస్ వన్ యూఎన్ తీసుకొని ఈ సీక్వెన్స్ అనేది కన్వర్జెన్స్ అని చెప్పు అనుకో. ఇఫ్ ద సీక్వెన్స్ సెట్ ఎస్ఎన్ ఇస్ కన్వర్జెన్స్ టు ఎల్ అయితే అప్పుడు సిరీస్ కూడా ఏమవుతుందంటే సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ యూఎన్ అనే సిరీస్ కూడా ఏమవుతుందంటే కన్వర్జెన్స్ టు ఎల్ అవుతుంది. అంటే ఏదైనా ఒక సిరీస్ ఇచ్చి కన్వర్జెన్స్ అని చెప్పాలంటే ఏం చెప్పాలి ఫస్ట్ మనం ఆ సిరీస్ ని సమ్ ఆఫ్ ది పార్షియల్ సమ్స్ కింద రాసుకోవాలి. ఏ విధంగా ఎస్ఎన్ ఈక్వల్ టు యూ1 ప్లస్ యూ2 ప్లస్ వన్ యూఎన్ అని తీసుకుంటే ఈ ఎస్ఎన్ అనేది కన్వర్జెన్స్ అయితే యూఎన్ కూడా ఏమవుతుందంటే మనకి సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ యూఎన్ అనే సిరీస్ కూడా ఏమవుతుందంటే కన్వర్జెన్స్ అవుతుంది. అది ఇది ఎలా కన్వర్జెంట్ అయితే సిరీస్ కూడా సేమ్ నెంబర్ కన్వర్జెన్స్ అవుతుంది. ఇది కన్వర్జెన్స్ ఈక్వేషన్ డెఫినేషన్. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ ఇవాళ ఒక ప్రాబ్లం మనకి ఏ ప్రాబ్లం ఏంటంటే సో దట్ ద సిరీస్ సిగ్మా ఎన్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ 1/2 అని కన్వర్జెన్స్ అని చెప్పాను. ఆ కన్వర్జెన్స్ అని చెప్పానంటే ఫస్ట్ గివెన్ సిరీస్ తీసుకురాం. గివెన్ సిరీస్ ఏంటి సిగ్మా ఎన్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ 1/2 అని దీన్ని మనం దేంతో కంపేర్ చేస్తామంటే సిగ్మా ఎన్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ యూఎన్ తో కంపేర్ చేస్తాం. ఇక్కడ యూఎన్ అంటే ఎంత ఉందో చూడండి. యూఎన్ అంటే ఎంత ఉంది 1/2 అని లెట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ ఇచ్చాడు కావున మన ఎస్ఎన్ ఈక్వల్ ఏం తీసుకున్నామంటే యూ0 యూ1 యూ2 సో అని యూఎన్ అని తీసుకున్నాం. ఇక్కడ ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ వేస్తే యూ1 నుండి స్టార్ట్ అవుతుంది. ఎన్ ఈక్వల్ టు 0 నుండి ఇచ్చాడు కాబట్టి యూ0 నుండి స్టార్ట్ అవుతుంది. యూ0 యూ1 యూ2 సో అని యూఎన్. ఇప్పుడు ఎస్ఎన్ ఈక్వల్ టు యూ0 అంటే 1/2 ఇక్కడ ఎన్ ప్లస్ లో 0 వచ్చింది కావున 1/2 ప్లస్ తర్వాత యూ1 అంటే ఎన్ ప్లస్ లో 1 వచ్చింది కావున 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 అని రాసాం. అంటే ఎస్ఎన్ ఈక్వల్ టు 1/2 అంటే 1 కదా 1/1 అంటే 1 అయిపోయింది. ప్లస్ దీని 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 అని రాసుకోండి.
ఇప్పుడు మనకి జామెట్రిక్ లో మనకి ఏం తెలుసు అంటే 1 plus r plus r square plus 1 r power n అయితే ఫార్ములా 1 minus r power n plus 1 by 1 minus r ఇక్కడ a అంటే 1 అవుతుంది కాబట్టి 1 minus r power n plus 1 by 1 ఈ ఫార్ములా ఎప్పుడు అంటే r less than 1 అయితే ఇక్కడ r వాల్యూ ఎంత 1 by 2 కదా అది less than 1 అవుతుంది కాబట్టి ఈ ఫార్ములా రాసాం ఇప్పుడు sn equal to ఇక్కడ r ప్లస్ లో ఈ ఫార్ములా r ప్లస్ లో 1 by 2 రాస్తే 1 minus 1 by 2 whole power n plus 1 by 1 minus 1 by 2 ఇక్కడ 1 by 1 by 2 చేస్తే 1 by 2 కదా 1 minus 1 power n plus 1 అంటే 1 అయిపోయింది 2 power n plus 1 ఈ 1 by 2 పైకి వెళ్ళేసరికి 2 into 1 minus 1 by 2 power n plus 1 ఇప్పుడు sn equal to 2 minus 1 by 2 power n వచ్చింది మల్టిప్లై చేస్తాం 2 into 1 2 ఇక్కడ 2 ఇది 2 power n into 2 కింద రాసుకోవచ్చు కదా ఈ 2 2 క్యాన్సిల్ అయిపోతే 1 by 2 power n ఉంటుంది ఇప్పుడు ఈ ఈ సిరీస్ ఈ సీక్వెన్స్ ఉంది కదా ఈ సీక్వెన్స్ కన్వర్జెన్స్ అయితే ఆ ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెన్స్ అవుతుంది బై డెఫినేషన్ ప్రకారం ఈ సిరీస్ కన్వర్జెన్స్ అని చెప్పాలంటే ఆ సిరీస్ లో ఉన్న ఎంత టర్మ్ ని మనం యొక్క పార్షియల్ సమ్ కింద sn అని రాసుకున్నాం కదా ఈ sn అనేది కన్వర్జెన్స్ అని చెప్పాం అనుకో అప్పుడు సిరీస్ కూడా ఏమవుతుందంటే కన్వర్జెన్స్ అవుతుంది sn sn అంటే ఏంటి సీక్వెన్స్ అన్న సీక్వెన్స్ కన్వర్జెన్స్ అని ఎప్పుడు అంటాం లిమిట్ n టెన్స్ టు లిమిట్ n టెన్స్ టు sn equal to l అయితే ఏమంటాం అంటే మనం సీక్వెన్స్ sn equal to సీక్వెన్స్ sn is కన్వర్జెన్స్ టు l అని చెప్తాం అంటే ఏదైనా ఒక సీక్వెన్స్ కన్వర్జెంట్ అవ్వాలంటే లిమిట్ అప్లై చేయాలి లిమిట్ n టెన్స్ టు sn equal to చేస్తే మనకు ఒక రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ అయినప్పుడు అప్పుడు ఆ సీక్వెన్స్ అనేది ఏమవుతుందంటే ఆ రియల్ నెంబర్ కన్వర్జెంట్ అవుతుందని చెప్తాం అందువల్ల sn equal to 2 minus 1 by 2 power n కి లిమిట్ అప్లై చేస్తాం లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ sn equal to లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2 minus 1 by 2 power n ఇక్కడ n ప్లస్ లో ఇన్ఫినిటీ రాసాం అనుకో 2 minus 1 by 2 power ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అవుతుంది 1 by ఇన్ఫినిటీ వాల్యూ ఎంత 0 అంటే మనకి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ sn equal to 2 minus 0 అని వచ్చింది 2 minus 0 అంటే 2 కదా అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ sn equal to 2 అని వచ్చిన బడికి ఒక రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది కావున సెట్ sn అనేది ఏమవుతుందంటే సీక్వెన్స్ sn ఇస్ కన్వర్జెన్స్ కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్ డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది సీక్వెన్స్ sn అనేది కన్వర్జెంట్ అయితే ఈ సీక్వెన్స్ sn అనేది కన్వర్జెన్స్ అయితే సిరీస్ కూడా సేమ్ నెంబర్ కే కన్వర్జెంట్ అవుతుంది అందువల్ల దేర్ ఫోర్ సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఈ sn అనేది సీక్వెన్స్ దేని యొక్క పార్షియల్ సమ్ అంటే అది ఇచ్చిన సిరీస్ యొక్క పార్షియల్ సమ్స్ కావున ఆ సిరీస్ ఏంటి సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టు 1 బై 2 పవర్ n అనేది ఏమవుతుందంటే కన్వర్జెన్స్ అవుతుంది ఓకే ఇది మీరు